నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో బీజేపీ మెదక్ నాయకురాలు ప్రణిత ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి నేటి కూడా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలు సేకరించిన ప్రజలను రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో ఆచరణలో పెట్టలేదని రైతులకు ఫసల్ బీమా యోజన పథకంపై కనీస అవగాహన కూడా కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణీత నార్సింగ్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు గజవేలి నవీన్ కుమార్ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి షేరిపల్లి బూత్ అధ్యక్షులు చెర్కం ఎల్లం గజవేలి ప్రశాంత్ బీజేపీ నాయకులు యాదగిరి శంకర్ రాజు అశోక్ గౌడ్ మధు తదితరులు పాల్గొన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి రుణమాఫీ చేస్తాన్న ప్రభుత్వము ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. ఫసల్ బీమా కూడా ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేకపోయిండు. ఇది దానికోసం మేము కిసాన్ మోర్చా తరఫున సంతక సేకరణ చేస్తున్నాము. ఇది రాష్ట్రపతి దాకా వెళ్తుంది. ఎంతమంది బాధితులు ఉన్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. నార్సింగ్ మండల్లో శేరిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతుల యొక్క రుణమాఫీ చేయకపోవడం అత్యంత శోచనీయం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ హామీలను కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడము అత్యంత దారుణము. ఈ యొక్క రైతుల యొక్క సమస్యలను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కొట్లాడడం జరుగుతుంది, పోరాటం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతు రుణమాఫీని ఏకకాలంలో ఇప్పటికైనా రైతు రుణమాఫీని చేయాలని మేము ఫసల్ బీమాను మరి రాష్ట్రంలో అమలు చేయాలని ఈ యొక్క భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.